టీపీసీ సచివ రేవంత్ రెడ్డి ఆరోపణలపై రాజగోపాల్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి తమ పార్టీలోకి వచ్చి తమని తప్పుపడుతున్నారని, నాలుగు పార్టీలు మారి వచ్చిన వ్యక్తితో ఎలా కలిసి పనిచేస్తామని రాజగోపాల్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సీఎంఐ రాష్ట్రాన్ని దోచుకోవాలనుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతున్నానని రేవంత్ అంటున్నారని, ఈ విషయాన్ని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. అది నిరూపించుకుంటే రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని వదులుకుంటారంటూ నిలదీశారు. రేవంత్కు పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక నాతో మూడు గంటలు మాట్లాడినట్లు చెప్పడం అబద్ధమన్నారు. రేవంత్కు వ్యక్తిత్వం లేదని, ఆయన చిల్లర దొంగ, బ్లాక్ మిల్లర్ అంటూ రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డికే చెప్తున్నా, నీకు ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది, ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం టీడీపీని కతం చేసి అక్కడ ఉన్న రోజు చంద్రబాబు నాయుడు పాట పాడి తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం కనుమరుగైపోతుందని చెప్పి ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినావు. ముఖ్యమంత్రి అయి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని దోసుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నావు. నువ్వు రాజీనామా నాటకం, చంద్రబాబు నాయుడుకు నీ రాజీనామా పత్రం ఇచ్చి నాటకం చేసిన మాట వాస్తవం కాదా? నిజంగా నైతిక విలువలు ఉంటే, నీకు వ్యక్తిత్వం ఉంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నాలాగా పార్టీకి పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోవాల్సింది. సోనియా గాంధీకి నీ అన్యాయం ఎప్పుడు చేయలే, అగౌరవపరిచేలా ఎప్పుడు మాట్లాడలే, కానీ నువ్వు సోనియా గాంధీని బలిదేవత అన్న మాట వాస్తవం కాదా? బీజేపీ, టిఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్, ఇది నీకు నాలుగో పార్టీ. నాలుగు పార్టీలో మారిన వ్యక్తి నా మీద నిందలు వేస్తుందంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? బ్లాక్మెయిల్ చేస్తావన్న సంగతి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డం పెట్టుకొని బెదిరించి బ్లాక్మెయిల్ చేసిన వసూలు డబ్బు కాదా? మేమా డబ్బుల కోసం అమ్ముడు పోయేది? కష్టపడి 30 ఏళ్ల నుంచి నిర్మించిన సంస్థ మాది. అటువంటి వ్యక్తుల మీద నీలాంటి బ్లాక్మెయిలరు నిందలు వేస్తారా?